49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పేదల కోసం వైసీపీ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమంతో లబ్ధిదారుల ఇంటికి సంక్షేమ ఫలాలు అందనున్నాయి. జగనన్న సురక్ష అనే కార్యక్రమం ద్వారా దేశ చరిత్రలో ప్రతి ఇంటికి వెళ్లి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడుగుతున్న తొలి ప్రభుత్వం ఇదే అని స్పష్టం చేశారు సీఎం జగన్. పేదల పట్ల ఇంతగా ప్రేమ చూపిస్తున్న ప్రభుత్వం, ఇంతగా మమకారం చూపిస్తున్న ప్రభుత్వం బహుశా ఎక్కడా ఉండకపోవచ్చని చెప్పారు. అర్హులైన ఏ ఒక్కరు కూడా ఫలానా సేవలు, ఫలానా పథకం లబ్ధి అందలేదని చెప్పే అవకాశం ఇవ్వకుండా ప్రజల సమస్యలు పరిష్కరించాలన్నదే ఈ కార్యక్రమం ధ్యేయమని పునరుద్ఘాటించారు జగన్. ఈరోజు జగనన్న సురక్ష అనే ఈ కార్యక్రమాన్ని 15,004 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో నేటి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఇలా జల్లడబట్టే ఈ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమై నెల రోజుల పాటు ఈ కార్యక్రమం సాగుతుంది. ఇక ఈ కార్యక్రమంలో లబ్ధిదారులను జల్లడపట్టి అర్హులను గుర్తించి పథకాలే కాదు వారికి కావాల్సిన డాక్యుమెంటేషన్లను కూడా ఇవ్వబోతున్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ ప్రభుత్వం చేపట్టిన మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం జగనన్న సురక్షను తన క్యాంప్ కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించారు సీఎం జగన్. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో నెల రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్లు, మండల, గ్రామ, వార్డ్ సచివాలయాల అధికారులు, సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు, గృహ సారథులు, వైసీపీ ప్రభుత్వాన్ని అభిమానించే ఉత్సాహవంతులు అందరూ నేరుగా పేద లబ్ధిదారుల దగ్గరకు వెళ్లడమే జగనన్న సురక్ష కార్యక్రమం అన్నారు. నోరు తెరిచి అడగలేని, అర్హత ఉండి పొరపాటున ఎక్కడైనా మిగిలిపోయిన అర్హుల తలుపు తట్టి లబ్ధి చేకూర్చే మంచి కార్యక్రమం అని చెప్పారు. ఏదైనా టెక్నికల్ గ్రౌండ్స్ మీద, ఏదైనా టెక్నికల్ రీజన్స్ మీద ఆ 1% కూడా ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా మిగిలిపోయి ఉంటే ఆ 1% కూడా మిగిలిపోకూడదు అన్న తాపన తాపత్రయంతో ఆ టెక్నికల్ రీజన్స్ ని వెతికి ఆ టెక్నికల్ రీజన్స్ కు సొల్యూషన్ ను కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ పత్రాలను, ఆ డాక్యుమెంట్స్ ను కూడా అర్హులందరికీ కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ అవి కూడా వాళ్లకు వచ్చేలా డాక్యుమెంటేషన్ పూర్తి చేసి తద్వారా వాళ్లకు పథకాలు అవి కూడా అందేలా చేసే కార్యక్రమమే ఈ జగనన్న సురక్ష అనే ఈ కార్యక్రమం ద్వారా మనం చేస్తా ఉన్నాం. అర్హులెవ్వరూ మిగిలిపోకూడదని ప్రతి 6 నెలలకు ఒకసారి జులై, డిసెంబర్ మాసాల్లో పథకాలు మంజూరు చేస్తున్నామన్నారు సీఎం జగన్. దీనికి మరో ప్రయత్నంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇంకా ఎక్కడైనా ఎవరైనా మిగిలిపోయే పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతోనే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలియజేశారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో మిగిలిపోయిన అర్హుల కోసం జల్లడపట్టే ఈ కార్యక్రమం నెలపాటు కొనసాగుతుందని స్పష్టం చేశారు. దాదాపుగా 150,000 మంది గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు పార్టిసిపేట్ చేస్తా ఉంటే మరో 260,000 వాలంటీర్లు కూడా పార్టిసిపేట్ చేస్తూ జగనన్న ప్రభుత్వానికి తోడుగా నిలుస్తూ జగనన్న సురక్ష అనే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తూ మంచి జరిగించే ఒక ఉద్యమంలో వీళ్ళంతా కూడా పాలు పంచుకుంటా ఉన్నారు. ఆదాయం, కులం, బర్త్ సర్టిఫికెట్స్, కొత్త రేషన్ కార్డులు, సిసిఆర్సీ కార్డులు, ఆధార్ కు బ్యాంక్ లింకేజ్, ఆధార్ కార్డుల్లో మార్పులు తదితర సేవలన్నీ ఈ కార్యక్రమం కింద చేపడతారు. దాదాపు 11 రకాల సేవలు ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా అందించబోతున్నారు. ఆధార్ కార్డుల్లో మార్పుల కోసం ఇప్పటికే కేంద్రంతో మాట్లాడి 2,500 సెంటర్లు ఏర్పాటు చేయించారు. వాటికి సంబంధించిన విధి విధానాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. ఈ మేరకు ఈ సేవలను జగనన్న సురక్ష కార్యక్రమం కింద అందించబోతున్నారు. ఏ పేదవాడు కూడా మిగిలిపోకూడదు, ఖచ్చితంగా మంచి జరగాలి ఆ పేదవాడికి అని
తపన తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో ఎక్కడ చూడకపోయిండొచ్చు. ఈ రాష్ట్రంలో మాత్రం ఈ రోజు మీ ప్రభుత్వం మీ అందరి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలో ఇది సాధ్యమవుతుంది. ఇంట్రోడ్యూసింగ్ ద జగనన్న సురక్ష, అ కాంప్రిహెన్సివ్ ఇనిషియేటివ్ డెడికేటెడ్ టు సెక్యూరింగ్ ది ఇంట్రెస్ట్స్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ ఎవ్రీ ఫ్యామిలీ ఇన్ ది స్టేట్.